ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటలు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం ఎందుకు సంతోషిస్తున్నారు. చూడండి, లోకసువార్త 10:20 నేను చదువుతున్నాను. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో సెలవిస్తున్న మాట, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించకండి, దురాత్మ శక్తులు మీరు గద్దిస్తే లోబడుతున్నవని చెప్పి సంతోషించకండి, మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి అందును బట్టి సంతోషించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఏ రోజు కూడా అతిశయాస్పదంగా ఆయన ప్రవర్తించలేదు, ఉప్పొంగే విధంగా ఆయన తన జీవితంలో ఎన్నడూ చూపించలేదు. ప్రతి విషయంలోనూ నెమ్మది కలిగి జీవించినటువంటి గొప్ప దేవుడు నీకోసం నా కోసం ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించినటువంటి వ్యక్తి. అటువంటి ఆయన సెలవిస్తున్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని, దయ్యములు దురాత్మ శక్తులు మీరు గద్దిస్తే అవి మీకు లోబడుతున్నామని సంతోషించద్దు, మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి అందును బట్టి సంతోషించండి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాముఖ్యత తెలియజేస్తూ ఉన్నాడు, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలియజేస్తూ ఉన్నాడు, దేని విషయంలో ప్రాముఖ్యంగా మనం వ్యవహరించాలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో సేవ చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు ఆయా ప్రాంతాలకు వెళుతూ సేవ చేస్తున్నటువంటి శిష్యులు అత్యుత్సాహానికి లోనవుతూ ఉండేవారు. తమలో ఒకరి మీద ఒకరికి, మాలో ఎవరు గొప్ప, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అతిశయాస్పదంతో కూడినటువంటి వ్యవహారం వారిలో ఉండేది. ఒకరికంటే ఒకరు గొప్పవారిగా, ఒకరికంటే ఒకరు మించిన వారిగా మేమున్నాము అనేటువంటి భావన వారిలో ఉన్నది. దానికి సంబంధించి కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి ఒక చక్కని ఉదాహరణను తెలియజేశాడు. ప్రభు యేసుక్రీస్తు తన శిష్యులను సరైన మార్గంలో నడుపుతున్న విధానం ఇది. పరలోకం వైపే మీ దృష్టి ఉండాలి, పరలోకం మీదే మీ యొక్క దృష్టి కేంద్రీకృతమై ఉండాలని వారికి తెలియజేస్తున్న విధానం ఇది. ఈరోజు ఈ మాటలు దేవుడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కోసం మనం రక్షించబడిన దగ్గర నుంచి విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నాం, మంచిది. ఈ లోకంలో రక్షించబడకుండా ఇంకా అన్యులుగా జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారికి లేనటువంటి భాగ్యాన్ని బహు త్వరగా చక్కగా దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. వారు కూడా రక్షించబడాలని మనం కోరుకోవాలి. అలా రక్షించబడిన మనము దేని మీద ప్రాధాన్యత కలిగి ఉంటున్నాము, దేని గురించి మనం ప్రాధాన్యంగా చూస్తూ ఉన్నాము, చేస్తున్న సేవను బట్టి గొప్పగా భావిస్తున్నామా, ఎక్కువ మంది సంఘ సభ్యులు కలిగి ఉన్నారు కాబట్టి గొప్పగా వ్యవహరిస్తూ ఉన్నామా, అనేక సంఘాలకు సంఘ కాపరిగా ఉన్నాను అని దానిని బట్టి అతిశయిస్తున్నావా, అందరికంటే వెల్ సెటిల్డ్ లైఫ్ జీవిస్తున్నాను అని దానిని బట్టి అతిశయిస్తున్నావా, లేక ప్రభు సేవలో నువ్వు చేస్తున్నటువంటి సేవను బట్టి, నువ్వు వదిలిస్తున్న దురాత్మ శక్తులను బట్టి, నువ్వు చేస్తున్న స్వస్థత కార్యాలను బట్టి, నువ్వు జరిగిస్తున్న ప్రార్థనలను బట్టి, నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులను బట్టి సంతోషిస్తూ ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, మనం అతిశయించాల్సింది ప్రభువునందే అతిశయించాలి. మనం చూడాల్సింది మన గురి, మన గమ్యము పరలోకం వైపే ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, పైనున్న వాటి వైపే మీ దృష్టిని కేంద్రీకరించండి, పైనున్న వాటి మీదే మీ దృష్టి ఉంచుకోండి, ఈ లోకంలో ఉన్న వాటి మీద కాదు, ఈ లోకంలో జరుగుతున్న వింత వింతైన కార్యక్రమాల మీద కాదు. ఈ లోకంలో ఈనాటి సేవా విధానం బహు విచిత్రంగా తయారైంది. దేవుడు బైబిల్ ప్రకారం చక్కగా సేవ చేయండి అని చెప్తూ ఉంటే, బైబిల్ని ఆధారం చేసుకుని దేవుని యొక్క మాటలను బోధించండి అని చెప్తూ ఉంటే, బైబిల్ని దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని పక్కన పెట్టేసి విచిత్రమైన విషయాల కోసం అనేక
అనవసరమైన విషయాల కోసం గొడవలు పడుతూ ఉన్నారు. అనేక అనవసరమైన విషయాల్లో చర్చలు చేసుకుంటూ ఉన్నారు. అనవసరమైన విషయాలను బట్టి దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది సరైందేనా? ఒక సేవకుడు ఆ విధంగా చేయొచ్చా? రక్షించబడిన నీకు దేవుని సేవ పట్ల బాధ్యత ఉన్నది కదా, నమ్మకంగా సేవ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది కదా. దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని వైపే చూస్తూ విశ్వాస జీవితాన్ని కొనసాగించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది కదా. దాన్ని ఎందుకు పక్కన పెట్టేస్తున్నావు? దాని నుండి ఎందుకు తొలగిపోతూ ఉన్నావు? చాలామంది ఈ రోజుల్లో విశ్వాస జీవితాన్ని పక్కన పెట్టేస్తున్నారు. తాము సేవకులము, దేవుని చేత ప్రతిష్ఠించబడ్డామనే సంగతి కూడా మర్చిపోతున్నారు. లోకంలో ఉన్న సాధారణమైన మనుషుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఏ ఒక్కరికి క్షేమం కాదు. ప్రేమనటు దేవుని సేవకులారా, తోటి జతపని వారులారా, గమనించండి, దేవుడు అమూల్యమైన పిలుపును నీకు నాకు అనుగ్రహించాడు. తనకు సాక్షులుగా జీవిస్తామని, తన నామాన్ని ఇతరులకు ప్రకటిస్తామని, తన కోసం మహిమ తెచ్చే పాత్రలుగా వాడబడతామని దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. మరి అలాంటిది దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం జీవించకుండా, దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మనం జీవిస్తే, దేవుడి హృదయాన్ని గాయపరిచే విధంగా మనం జీవిస్తే, ఈ లోకంలో ఉన్న సంపదల కోసం కొట్టుకుంటూ ఉంటే, ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల కోసం, రెవరెండ్ల కోసం, గొప్ప సేవకుడు అనే పేరు కోసం, పేరు ముందు బిరుదుల కోసం, ఇటువంటి వాటి కోసం కొట్టుకుంటూ జీవిస్తే అది సరైందేనా? దేవుడు అదే చేయమని చెప్పాడా? దేవుడు వాటి కోసమే ప్రాకులాడమని చెప్పాడా? కాదే. ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేస్తున్నాడు శిష్యులకు ఎందుకోసం వారు తాపత్రయపడుతున్నారో, వారి తాపత్రయం ఏంటో గుర్తించి అది కాదు చేయాల్సింది, ఇది చేయాల్సిందని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి? పరలోకంలో మీ పేర్లు ఉన్నాయని సంతోషించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను దేని బట్టి సంతోషించాలో తెలుసా? మనం గొప్పగా సేవ చేస్తున్నామని కాదు, అనేక చోట్ల అనేక ప్రాంతాలు తిరిగి విస్తృతంగా సేవ చేస్తున్నామని కాదు, అనేక సంఘ సభ్యులను కలిగి ఉన్నామని కాదు, అనేక సంఘాలకు సంఘ కాపరులుగా ఉంటున్నామని కాదు, ఎన్నో బ్రాంచెస్ విస్తరింపజేశామని కాదు. నీ పేరు, నా పేరు పరలోకంలో దేవుని సన్నిధిలో వ్రాయబడి ఉన్నది. నువ్వు నేను దేవుని సేవకులమని అక్కడ వ్రాయబడి ఉన్నది. వాటిని బట్టి సంతోషించాలి, ఆ విషయాన్ని బట్టి మనం ఆనందించాలి. అది దేవుడు తెలియజేస్తున్నాడు నీకు నాకు ఈరోజు. దేవుణ్ణి బట్టి మనం ఆనందించాలి, దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆనందించాలి. సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరమైనవని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సువార్త ప్రకటించే మనము దేవుని దృష్టిలో ఎంత సుందరమైన వారమో ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని సేవకులారా. చిన్నమైన విషయాల కోసం, చిన్నమైన విషయాల కోసం, అల్పమైన విషయాల కోసం కొట్టుకునేవారిగా ఉండద్దు, గొడవలు పడేవారిగా ఉండద్దు. అనవసరమైన విషయాలను విడిచిపెట్టేసి ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి అయినవో వాటి మీద మనసుంచుకోండి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వాటి వైపు చూడండి. పరసంబంధమైన ఫలముల కోసం ఆశించండి, పరసంబంధమైన ఆశీర్వాదాల కోసం చూడండి. నువ్వు నేను నమ్మకంగా సేవ చేస్తూ ఉన్న క్రమంలో మనకు రావలసిన ఘనతను, మనం పొందుకోవలసిన మేలును, మనం అనుభవించవలసిన స్థితిని దేవుడు తప్పక దయచేస్తాడు. మనం చేసినటువంటి సేవను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం కాచినటువంటి కన్నీరును విడిచిపెట్టడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కన్నీటిని తన కవులలో దాచుకున్నటువంటి దేవుడు మన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. నమ్మకంగా యథార్థంగా సేవ చేసేవారిగా ఉండాలి, నమ్మకంగా యథార్థంగా ప్రయాసపడేవారిగా ఉండాలి. అంతేగాని చిన్న చిన్న విషయాల కోసం గొడవలాడేవారిగా, అనవసరమైన విషయాల్లోకి తలదూర్చేవారిగా, ఈ లోకపరమైన కానుకల విషయంలో, ఈ లోకపరమైన ఆశీర్వాదాల విషయంలో, ఈ లోకపరమైన విషయాలను, ఈ లోకపరమైన విషయాలను పదే పదే దేవుని సేవ కంటే మిన్నగా భావించి చేయటానికి చూడకూడదు. ఈ రోజుల్లో చాలామంది సేవకులు తాము కలిగి ఉన్న సేవ కంటే తమ వ్యక్తిగత జీవితంలో ఎన్నో పొందుకోవటానికి తాపత్రయపడుతున్నారు. ఎన్నో పొందుకోవటానికి తాపత్రయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు,
అబద్ధాలతో కూడినటువంటి వ్యాపారాలని వారు అలవాటుగా కలిగి ఉన్నారు. ఎవరు వీరు? దేవుని సేవకులు. అక్రమమైన జీవితం కలిగి ఉంటున్నారు, అబద్ధాలు చెప్తూ ఉన్నారు. వారికి ఏదైనా కష్టం కలిగితే మాంత్రికుల దగ్గరకు, తాంత్రికుల దగ్గరకు వెళ్తున్నారు. అలా వెళ్ళకూడదు. దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా, దేవుని దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా నువ్వు దేవుని దగ్గర జవాబు పొందుకోలేకుండా, దేవుని దగ్గర జవాబు పొందుకోలేకుండా దురాత్మ శక్తుల దగ్గర, తాంత్రిక శక్తుల దగ్గర నువ్వు పొందుకునే సమాధానం ఏంటి? నువ్వు పొందుకునే జవాబు ఏంటి? అది సరైనది కాదు. ప్రేమనిటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఏ విధంగా ఈరోజు మానవ జీవితం మరలిపోయిందో చూడండి. ఏ విధంగా మనిషి సేవా విధానాన్ని తప్పుదారిలో నడిపించేస్తున్నాడో గమనించండి. విలువైనటువంటి దేవుని సేవకు, విలువైనటువంటి పరలోక రాజ్యంకు విలువ ఇవ్వటం లేదు. దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం లేదు. అనవసరమైన విషయాలకు ఎక్కువ విలువనిస్తున్నారు. సంఘంలో లేనిపోని విషయాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వాక్యానికి కనీస సమయాన్ని కూడా కేటాయించట్లేదు. సరిగ్గా దేవుని వాక్యాన్ని ధ్యానించటం లేదు. చక్కగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. ఐక్యతతో సంఘంగా దేవుణ్ణి సన్నిధిలో కనపడలేకపోతున్నారు. ఇటువంటి అనైక్యతతో కూడినటువంటి జీవిత విధానాన్ని ఈ రోజుల్లో సంఘ సభ్యులు కలిగి ఉంటున్నారు, సేవకులు కలిగి ఉంటున్నారు. అది ఏ ఒక్కరికి క్షేమకరమైంది కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. రక్షించబడ్డాము, దేవుని సేవ చేస్తూ ఉన్నాము, దేవుడి కోసం కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నాము. మన చూపు రక్షించబడి ఉన్నాము, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాము. నిజమే. మన జీవిత విధానం ఎలా ఉంది? మనము దేని మీద ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటున్నాము? దేనివైపు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం? దేనిని బట్టి సంతోషిస్తున్నాం? ఈ లోకంలో కలిగేటటువంటి ఆశీర్వాదాలను బట్టా? ఈ లోకంలో దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను బట్టి సంతోషిస్తున్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి జీవిత విధానాన్ని బట్టి సంతోషిస్తున్నామా? అది క్షేమం కాదు, అది సరైనది కాదు. మనం సంతోషించాల్సింది పరలోకమందున్న దేవుని యందు సంతోషించాలి, పరలోకాన్ని బట్టి సంతోషించాలి. ఈ రోజుల్లో చాలామంది విచిత్రంగా దురాత్మల్ని వదిలించినప్పుడు, దురాత్మ శక్తుల్ని దూరం చేసినప్పుడు వాటిని బట్టి సంతోషిస్తూ, వాటి దగ్గర మైక్ పెట్టి మాట్లాడిస్తూ ఉన్నారు. వాటి గురించి ఛానల్స్లో టెలికాస్ట్ చేయిస్తున్నారు. అది కాదు చేయాల్సింది. దేవుని వాక్యం ద్వారా ఎంతమంది మారు మనస్సు పొందారు? ఎంతమంది తమ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు? ఎంతమంది తమ జీవితాలను సరిచేసుకుని దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు? దాని గురించి తెలియచేయాలి. రక్షకుడైన యేసుక్రీస్తు గురించి తెలియచేయాలి. ఆయన మనుషుల కోసం చేసిన త్యాగాన్ని గురించి తెలియచేయాలి. ఆయన మానవ జీవితానికి ఏర్పరిచినటువంటి జీవిత విధానాన్ని గురించి తెలియచేయాలి. దేవుణ్ణి బట్టి సంతోషించాలి. దేవుని సేవ చక్కగా జరిగిన దాన్ని బట్టి సంతోషించాలి. చక్కగా సేవ చేసే విధానాన్ని నువ్వు కలిగి ఉన్నందుకు సంతోషించాలి. త్యాగము చేసేటటువంటి మనస్సును దేవుడు నీకు ఇచ్చినందుకు సంతోషించాలి. అంతేగాని దేవుని సేవలో నువ్వు నీవు చేసినటువంటి వాటిని బట్టి అదేదో నువ్వు సాధించిన ఘనతగా భావించి గొప్పగా అతిశయపడటానికి వీల్లేదు. నువ్వేం చేసినా, దేవుని సేవలో నువ్వేం చేసినా సమస్తము చేయించింది జీవం కలిగిన దేవుడు. సమస్త మహిమ ఆయనకు చెల్లించాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగముల వరకు దేవునికే చెల్లాలి. దేవుడు మాత్రమే మహిమ ఘనతకు అర్హుడు. ప్రియమైనటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. కొంతమంది అయితే టీవీస్ దగ్గర ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. టీవీస్లో వచ్చే సీరియల్స్ ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. సినిమాల ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. పాపులారిటీ షోస్ ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు. కామెడీ షోస్ ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. అది సరైందా? వాటి ద్వారా వచ్చే ఆనందం సరైన ఆనందమా? కాదే, అది కాదు. ఒక వ్యక్తి దేవుని యందు నమ్మకమైన జీవితం జీవించినప్పుడు, పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు, పరిశుద్ధమైన జీవితం ఒక వ్యక్తికి ఆనందాన్ని ఇస్తుంది, పరిశుద్ధమైన జీవితం ఒక వ్యక్తికి నెమ్మదినిస్తుంది. అటువంటి జీవితం జీవించే వ్యక్తిగాను ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంతేగాని అల్పమైన ఈ లోక సంబంధమైన కార్యాల్లో మునిగితేలే వ్యక్తిగాను ఉంటే వాటి వల్ల నువ్వు పొందే సంతోషం ఏంటి? అది సంతోషం కాదు.
చాలా మంది ఈ రోజుల్లో శరీర సంబంధమైన వాటి యందు ఆనందించే వారిగా ఉన్నారు. శరీర కార్యాలను ఎక్కువగా ప్రోత్సహించే వారిగా ఉండటాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకు ఆనందిస్తున్నారో వారికే తెలియటం లేదు. వాటి వలన వచ్చే ఉపయోగం ఏంటి, వాటి వలన కలిగే మేలేంటి, ఏమీ లేదు. ప్రిమనెంట్ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడుగా రక్షించబడిన వారిగా మనం కూడా ఇటువంటి జీవితం జీవిస్తున్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనము కూడా లోక సంబంధమైన సినిమాలు చూసేవారిగా, లోకపరమైన కార్యాలు జరిగించేవారిగా, లోకంలో అందరూ జీవించే విధానంలోనే జీవించేవారిగా ఉంటున్నామా? లోక సంబంధమైన అలవాట్లను కలిగి ఉంటున్నామా? వాటినే చేయడానికి ఇష్టం కలిగి ఉంటున్నామా? దేవునికి కానీ దేవుని సంబంధమైన పద్ధతులకు కానీ ఏమాత్రం విలువ లేని వారిగా ఉంటున్నామా? అది సరైనది కాదు. మనము రక్షించబడిన నాటి నుండి నేటి వరకు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది, వారు మనుషులు కల్పించు పద్ధతులను, దైవోపదేశములను బోధించుదురు అని. చాలామంది మనుషులు తాము కల్పించిన పద్ధతుల్లో దేవుణ్ణి ఈ విధంగా సేవించండి, దేవుణ్ణి ఈ విధంగా బోధించండి, దేవుడికి ఇలా చేస్తే మేలు కలుగుతుంది, దేవుడికి ఇలా చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది, ఇన్నిసార్లు ఇలా చేస్తే, అలా చేస్తే, ఇలా చేస్తే, లేనిపోని పద్ధతులన్నిటినీ కల్పిస్తూ ఉన్నారు. కొత్త కొత్త విధానాలను తీసుకొస్తూ ఉన్నారు. బహు విచిత్రమైన సంఘటనలు జరిగే విధంగా నేటి సంఘ జీవితం తయారైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనము కొత్త కొత్త పద్ధతులు కల్పించి కొత్త కొత్త విధానాల్లో దేవుణ్ణి సేవించవలసిన అవసరం లేదు. ఉన్నటువంటి దేవుని విధానాన్ని పాడు చేయకుండా నమ్మకంగా జీవిస్తే చాలు. కృతజ్ఞత కలిగి నమ్మకంగా సేవ చేస్తే చాలు. బైబుల్ని ఆధారం చేసుకొని, దేవుణ్ణి ఆధారం చేసుకుని, దేవుడి మీదే ఆధారపడి, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడని, అనేక మంది కోసం తను ప్రాణార్పణ చేశాడని ఈ సత్యాన్ని తెలియజేస్తే చాలు. ఈ విధంగా ఆయనకు సేవ చేస్తే చాలు. అంతేగాని కొత్త కొత్త విధానాలను ప్రవేశపెట్టి విశ్వాసాన్ని ఇతరుల జీవితాల్లో చెడగొట్టే వ్యక్తులుగా మనం ఉండకూడదు. విశ్వాసహీనులుగా మార్చే విధంగా మనం ఉండకూడదు. ఇందుని బట్టి సంతోషిస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకసారి మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ఇంట్లో ఉన్న బంగారాన్ని బట్టి సంతోషిస్తున్నావా? కలిగి ఉన్నటువంటి ఇల్లును బట్టి సంతోషిస్తున్నావా? నీకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి సంతోషిస్తున్నావా? నువ్వు కలిగి ఉన్నటువంటి వస్త్రాలను బట్టి సంతోషిస్తున్నావా? కొంతమంది వస్త్రాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు, అది సరైనది కాదు. కొంతమంది కలిగి ఉన్న నగలను బట్టి సంతోషిస్తూ ఉంటారు, అది సరైనది కాదు. కొంతమంది వారు కలిగి ఉన్న కారులను బట్టి, బంగ్లాలను బట్టి, ప్రాపర్టీస్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. కొంతమంది పొలాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఇవేవి కాదు మనం సంతోషించాల్సింది. మనం సంతోషించాల్సింది దేవుని యందు సంతోషించాలి, దేవుని సేవ యందు సంతోషించాలి, దేవుని మహిమపరచటం యందు సంతోషించాలి. దేవుడు మహిమపరచబడితే దానిని బట్టి మనం సంతోషించాలి. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల వైపే మనం మన దృష్టిని నిలపాలి. కానీ ఈ లోకంలో జీవించేటటువంటి అన్యులలాగా, ఇతర మనుషుల్లాగా లోకపరమైన వాటి యందు మనం సంతోషించేవారిగా ఉండకూడదు. ఇంకను ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనం దృష్టి మనం పెట్టుకున్న వారమైతే మనం క్రీస్తు దాసులం కాము. క్రీస్తుకు మన జీవితం సమర్పించిన వారుగా ఉండం మనం. కనుక ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. అసలు నీ జీవితము ఎటువైపు సాగుతుంది? దేనిని బట్టి నీ జీవితం ముందుకు సాగుతుంది? దేనిని ఆధారం చేసుకుని నీ జీవితం ముందుకు సాగుతుంది? ఎందుకోసం నీ జీవితాన్ని జీవిస్తున్నావు? అది ఒకసారి నిన్ను పరిశీలన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రోజుల్లో శిష్యులు కూడా ఇలాగా లోకపరమైన వారు చేసినటువంటి సేవను బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వారు సంతోషించేవారుగా ఉన్నారు. అలా ఉండకూడదు. అలా ఉండటాన్ని బట్టే వారిని దేవుడు సరిచేయాల్సి వచ్చింది. అలా దయ్యాలు వదిలిపోయినందుకు, దురాత్మ శక్తులు వారి నుంచి, వారు చేసినటువంటి సేవ ద్వారా దూరమైనందుకు వాళ్ళు ఆనందంతో గంతులేస్తూ ఉన్నారు. మేము గొప్ప సేవ చేశాం, మేము గొప్పగా దేవుని కోసం వాడబడ్డాం, దేవుని సేవలో అలుపెరుగని సేవ చేశాం అని ఎన్నో రకాలుగా వారు ఆనందపడేవారిగా ఉన్నారు. దేవుడు తెలియజేస్తున్నాడు స్పష్టంగా, దానిని బట్టి కాదు ఆనందించాల్సింది, దానిని బట్టి కాదు మీరు సంతోషించాల్సింది. మీరు దేవుని పిల్లలయ్యారు,
దానిని బట్టి సంతోషించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనము దేవుని కుమారుడు కుమార్తెలం అయ్యాం, దానిని బట్టి సంతోషించాలి. నిన్ను నన్ను ఆయన తన కుమారుడిగా కుమార్తెగా చేసుకున్నాడు, పరలోక భాగ్యాన్ని అనుగ్రహించాడు, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు, దానిని బట్టి మనం సంతోషించాలి. అంతేకాని ఈ లోకంలో మనం కలిగి ఉన్న వేటిని బట్టి మనం సంతోషించద్దు. ఇతరులను కూడా ఆ విధంగా ప్రోత్సహించడానికి వీల్లేదు. కనుక దేవుని యందు సంతోషించేటువంటి మనసు మనలో ఎప్పుడొస్తుందో తెలుసా? దేవుడు అంటే ఏంటో మనకు అర్థమైతే, ఆయన ఇచ్చిన జీవితం యొక్క విలువ ఏంటో మనకు తెలిస్తే, ఆయన అసలు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడో మనం గ్రహించగలిగితే, దేవుని యందు సంతోషించేటటువంటి మనస్సు మనకు వస్తుంది. ఆ మనసు వచ్చిన రోజున అనేక మందికి మాదిరికరమైనటువంటి జీవితం మనము జీవిస్తాం. లేకపోతే ఇంకా అదే బాటలో మనం కొనసాగే వారిగా ఉంటాం. అలా కొనసాగడానికి వీల్లేదు. సేవ చేస్తున్నటువంటి సేవకులకు దేవుడు తెలియజేస్తున్న మాట, కష్టపడి సేవ చేయటం, శ్రమపడి సేవ చేయటం, దేవునికి మహిమకరంగా సేవ చేయటం, ప్రయాసపడటం, జరుగుతున్న సేవ అంతటిలోనూ దేవుని నామం మాత్రమే మహింపరచబడటం, చేసిన సేవ ఏదైనా ఉందంటే దానికి దేవుడు తన కృపను దయచేశాడు కాబట్టే మనం సేవ చేయగలిగామని చెప్పడం, సమస్తము దేవుని చేతికి అప్పగించటం, దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు తీసుకుని సేవలో ముందుకు సాగటం ఒక సేవకుడిగా నీకెంతైనా అవసరం. ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుడు చెప్పిన మాటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, అసలు దేవుడు తన జీవితంలో కేంద్ర బిందువుగా ఉండకుండా ముందుకు సాగినట్లయితే ఆ వ్యక్తి చేస్తున్న సేవ సరైనది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు లేకుండా, ఆయనతో సంబంధం లేకుండా ఆయన పేరుట చేయబడని సేవే కాదు. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి సేవ దేవుని పేరిట చేస్తున్నావా? దేవుని కోసం చేస్తున్నావా? దేవుణ్ణి కలిగి చేస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నా పేరిట అనేక మంది వస్తారు, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దేవుడు సెలవిచ్చాడు ఈ మాటను. అనేక మంది అబద్ధ క్రీస్తులు ఈ రోజుల్లో వస్తారు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మోసపోవద్దు. ఏ ఒక్కరు మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త కలిగి ఉండండి. వేటి ఎందు సంతోషిస్తున్నారు? వేటిని బట్టి ఆనందిస్తూ ఉన్నారు? ఒకసారి మీ జీవితాన్ని పరిశీలించుకోండి. కొంతమంది ఒక గంట సేపు ప్రార్థన చేశారంటే చాలా ఎక్కువగా ఆనందపడిపోతూ ఉంటారు. మరికొంతమంది 2 రోజులు ఉపవాస ప్రార్థన చేశారంటే ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. మరికొంతమంది 5 సంవత్సరాలు దేవునికి సేవ చేస్తే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మరికొంతమంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు జీవితాంతం వారు సేవ చేస్తే ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. అన్ని సంవత్సరాలు సేవ చేయటం ప్రాముఖ్యమే కాదంటలేదు, కానీ ఆ 2 సంవత్సరాలు నువ్వు చేసిన సేవ దేవునికి మహిమకరంగా చేసావా? దేవుని చిత్తంలోనే చేసావా? దేవుడు చెప్పిందే చేసావా? దేవుడు చెయ్యమన్న విధానంలోనే చేసావా? అది ప్రాముఖ్యం. ఎందుకోసం చేసావు? ఏ విధంగా చేసావు? ఏం చేయమంటే ఏం చేసావు? అది ప్రాముఖ్యం. కొంతమంది దేవుడు ఒక చోట సేవ చేయమంటే మరో చోట సేవ చేస్తామని వెళ్తారు. కొంతమంది ఒక చోటకు వెళ్ళమంటే మరో చోటకు వెళ్తామంటారు. ఇక్కడికి వెళ్ళమంటే అక్కడ చేస్తామంటారు, యోనాలాగా. అలా మనం చేయకూడదు. దేవుడు ఎక్కడ చేయమంటే అక్కడ చేయాలి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఏమి చెప్పమంటే అదే చెప్పాలి, ఎంతవరకు చెప్పమంటే అంతవరకే చెప్పాలి. ఈ విధంగా తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞలను మనం పాటించేవారిగా, ఆయన నామాన్ని మహింపరిచేవారిగా మనం ఉన్నట్లయితే మన ద్వారా దేవుడు మహింపరచబడతాడు. ప్రతినిత్యము ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు, తన నామాన్ని ప్రకటిస్తున్న మనల్ని ఘనపరిచి అనేక మంది ముందు సాక్షిగా నిలబెడతాడు దేవుడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయాలని ఆశపడాలి. కానీ ఈ లోకపరమైన విషయాలలో మనము ముందుకు సాగడానికి వీల్లేదు. ఈ లోకపరమైన అలవాట్లను, ఈ లోకపరమైన పద్ధతుల్ని మనము ఆచార అలవాట్లుగా కలిగి ఉండటానికి వీల్లేదు. కనుక ఈరోజు ప్రేమనటు దేవుని సేవకులారా, ప్రేమనటు దేవుని బిడ్డలారా, ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎందుని బట్టి మనం సంతోషిస్తున్నాం, ఎందుకోసం మనం ఆనందపడుతున్నాం అనేది ఒకసారి మన హృదయాలను పరిశీలించుకుంటే మనకే తెలుస్తుంది.
కనుక దేవుణ్ణి బట్టి పరలోకాన్ని బట్టి సంతోషించే వారిగా నువ్వు నేను మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు దయచేసే విధంగా ఈరోజు మనల్ని మన దేవునికి సమర్పించుకుందామా? మన దేవుడు ప్రేమ స్వరూపి, తన దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగిన ప్రతి ఒక్కరిని క్షమించి హక్కుని చేర్చుకుంటాడు. దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి చేస్తూ వస్తున్న ప్రతి పాపము అపరాధములను విడిచిపెట్టి నూతన మనస్సు ఆయన దగ్గర నుంచి పొందుకోవాలని మనము ప్రార్థన చేయాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. కృప కలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు ప్రభువ. అయ్యా, ఎందుకు మేము సంతోషించాలి? పరలోకమందు మా పేర్లు వ్రాయబడి ఉన్నవి కాబట్టి మేము సంతోషించాలి. పరలోకంలో ప్రభువ నీతో పాటు వారసులుగా మేము ఉండబోతున్నాం కాబట్టి సంతోషించాలి. అంతేకాదు నాయన, నీ నామానికి మహిమకరంగా మేము చేస్తున్న సేవను బట్టి అయ్యా, అందులో నీ మహిమను బట్టి, నువ్వు చెప్పిన మాటలను బట్టి మేము సంతోషించాలి ప్రభు. అంతేగాని అయ్యా, జరుగుతున్న సేవను బట్టి కాదు అయ్యా, మేము చేస్తున్న గొప్ప సేవ విధానాన్ని బట్టి కాదు నాయన, కేవలం ప్రభు నిన్ను బట్టి సంతోషించేటటువంటి భాగ్యం మాకు దయచేయండి. పరలోకాన్ని బట్టి ఆనందించేటటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, దయ్యములు లోబడుతున్నవని, దురాత్మ శక్తులు వదిలిపోతున్నాయని ప్రభువా శిష్యులు సంతోషపడుతూ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేశాడు, దయ్యములు దురాత్మ శక్తులు లోబడుతున్నాయని కాదు, పరలోకంలో మీ పేరు రాయబడిందని సంతోషించండి అని అన్నాడు. అలాగే ప్రభువా మేము కూడా మా జీవితంలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నారు, అలాగే నాయన మా పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నామని సంతోషిస్తూ ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయండి. అంతేగాని ప్రభువా నాయన, మేము గొప్ప పనులు చేశామని, గొప్పగా దేవుడి కోసం వాడబడ్డామని సంతోషించడం కాదు, అటువంటి అతిశయంతో కూడిన మనస్సును మాకు దూరం చేసి నీ యందు ఆనందించే మనస్సును మాకు దయచేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.